మాజీ టీటీడీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరు బాపరాజు మనతో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల మీద ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఎలా ఉన్నాయి సార్ రాజకీయ పరిణామాలు ఇక్కడ? రాజకీయ పరిణామాలే ఉంది. మేడం వచ్చారు, పిసిసి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా స్థానం తీసుకున్నారు. ఆవిడ అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చూడాలనేటువంటి మనసుని గ్రహించి ఆ తల్లి ఏమైనా సరే ఆయన కళ నిలవర్చాలనేటువంటి ఉద్దేశంతో ఏ షరతులు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తగా ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుని నేను పనిచేస్తాను అని చెప్పి వచ్చింది తప్ప నాకు నా పదవిని అడగలేదు. ఆవిడ ఎంత హుందాగా పార్టీ తరఫున చేయాలని వచ్చిందో అంత హుందాగా కేంద్ర ప్రభుత్వ మా ఏసీసీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆవిడ తగిన గౌరవించి పిసిసి అధ్యక్షుడు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రాకముందు కూడా మమ్మల్ని సంప్రదించారు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వేణుగోపాల్ గారు. మేమందరం ముక్తకంఠంతో ఆవిడ వెల్కమ్ చేశాము. ఈవేళ ఆమె వచ్చిన తర్వాత తొలి మీటింగ్లో అధ్యక్ష స్థానంలో ఆవిడ ఇచ్చినటువంటి మీటింగ్లో చాలా క్లారిటీ ఉంది, చాలా సమర్థత. ఆవిడ మాటల్లో ఒక రకమైనటువంటి టాలెంట్స్తో పాటు సబ్జెక్ట్ ఉంది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇవాళ ఆవిడ జాయిన్ అవ్వటంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కాదు, రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం వచ్చింది. చాలా గ్రహించారో లేదో ఏంటి, మా దగ్గరికి వచ్చి మిత్రులు మామూలు ప్రజలు వచ్చి ఏమంటే మళ్ళీ కాంగ్రెస్ మంచి రోజు వచ్చినాయి, ఆమె వచ్చింది మంచి హుషారుగా ఉంది, మీరందరూ కష్టపడాలి, ఆవిడ ఎంత ఉండాలి, మన పార్టీని తిరిగి రావాలి అని చెప్పి సమాజం అంటాం అనేది చాలా, నేను 45 ఏళ్ళు రాజకీయ అనుభవంతో చెబుతున్నాను. ఇది పార్టీ పరంగా కాకుండా సమాజంలోనే ఒక రకమైన ఉత్తేజం రావటం. కారణం ఏమంటారు? కారణం ఏమిటంటే 10 సంవత్సరాలు అంటే ప్రత్యేక హోదా ఇద్దామని అనుకున్నాం, ఎడదీసినప్పుడు ఆ పాపం పుణ్యం అంతా మేమే పడ్డంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసింది. కేవలం సిపిఎం పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు, ఆరు ఇల్లు లేదు ఇంకా ఆ పేర్లు చెప్పను, అన్ని పార్టీలు కూడా ఇందులో సంబంధం ఉంది సపరేట్ తెలంగాణ కావడానికి. దానికి ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం బీజేపీకి. అపోజిషన్ పార్టీగా ఢిల్లీలో వాళ్ళు ఎంతో శ్రమించి ఏవైనా దీని తెలంగాణ ఇవ్వాలని చెప్పి సాయం చేస్తూ కేవలం కాంగ్రెసే కాదు బీజేపీ కూడా ఈక్వల్గా పోరాడి ఇచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినా ఆ యొక్క ఈ సపరేట్ అయిన కార్యక్రమంలో కేవలం కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి ఆనాడు ప్రత్యేకంగా ఆంధ్రాలో మట్టి విపరీతమైనటువంటి రియాక్షన్ వచ్చింది. ఈ రియాక్షన్ రాకముందు నన్ను అడిగారు, ఏమండి మరి తెలంగాణ ఇవ్వాలనుకున్న సమయంలో ఆంధ్రాలో పెద్ద రిజిస్ట్రేషన్ లేదు కదా ఏంటి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఏమైనా మీకు ఇవ్వరని తెలంగాణ రాదని విశ్వాసంతో ఉన్నారు, ఏనాడు మీరు ఇస్తారో సూర్యోదయంతో మొదలు పెడతారని చెప్పాను. ఆయా బిల్లు పాస్ అయింది సూర్యోదయంతో మా బతుకులు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. అప్పుడు రాహుల్ గాంధీ గారిగా నాయకులు చెప్పా, మీరు కేజీ బంగారం ఇచ్చినా మాకు ఓటేయరు, మాకు డిపాజిట్లు పోతాయి, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆంధ్రాలో రారు నిష్పక్షంగా చెప్పారు. అయినా పార్టీ పరంగా నిలబడతాం తప్ప మేము కోరేది ఏంటంటే మేము రాజకీయంగా ఈవేళ ఏ రకంగా నలిగిపోయినా పర్వాలేదు, ఆఫ్టర్ ఆల్ మా ప్రజలు బాగుండాలి, మా పదవులు పోయినప్పటికీ కూడా మా ప్రజల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగడం జరిగింది. దాని విషయంలో రాహుల్ గాంధీ గారు ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు నార్త్ ఈస్ట్లు తప్ప మిగతా ఇవ్వటానికి అని జయరామరాజు గారు చెప్తే మా రాష్ట్రాన్ని నిడగొట్టడానికి ఏ చట్టం ఒప్పుకుందాయా అని గట్టిగా అడిగినప్పుడు రాహుల్ గాంధీ గారు సమర్థించి దీనికి ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మహానుభావుడు చెప్పారు. కానీ 10 సంవత్సరాల బదులు కేవలం 5 సంవత్సరాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా అన్నారు. మన్మోహన్ సింగ్తో రాజ్యసభలో అనౌన్స్ చేయటం జరిగింది. ప్రైమ్ మినిస్టర్గా రాజ్యసభలో అనౌన్స్ చేసిందంటే చట్టంతో సమానం. అటువంటి దాన్ని కాబోయే ప్రైమ్ మినిస్టరు, కాబోయే చీఫ్ మినిస్టరు తిరుపతిలో ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారి సమక్షంలో 5 సంవత్సరాలు స్పెషల్ రేట్ ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది, 10 సంవత్సరాలు ఇవ్వాలి, మేము ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మాటిచ్చి 17 ఢిల్లీలో బీజేపీ గడిపింది, 5-5 2 పార్టీలు ఇక్కడ గడిపినాయి, ప్రత్యేకవాద ఇవ్వలేకపోయారు. కానీ రాహుల్ గాంధీ ఉన్నారు ఆనాడు ఏది పొరపాటు అయినా అందరూ చేసినప్పటికి కూడా మాదే వచ్చినప్పటికి కూడా ప్రత్యేకవాదాన్ని ఇచ్చి తీరుతాం అని చెప్పి తొలి సంతకం మేము పెడతాం
అని చెప్పి ఆయన అనటం జరిగింది. ఆ మాటను విశ్వసిస్తున్నారు, ఎందుకంటే 5, 5, 10 చేయలేదు కాబట్టి ఈయన మాట ఇచ్చి పోషించుకుంటారని విశ్వాసం జనంలో ఉంది. ఆ ఉత్తేజమే మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇవాళ పార్టీ పరంగా అనేక మందిని ఉన్నాను. మాకు ఆ పార్టీ చాలా పెద్దది, పెద్ద ద్వారాలు ఉన్నాయి, రావచ్చు పోవచ్చు. మాలోంచి వెళ్ళిన వాళ్ళే కదా, ఇక్కడ సీఎం గారు అక్కడ సీఎం గారు, మా ద్వారం పెద్దది నుంచి వెళ్ళారు. కానీ మేము బాధపడం, మేము దూషించం, మా దగ్గర నుంచి వెళ్ళి సీఎం అవ్వడం అన్నాం. ఎవడైనా మా బిడ్డలు ఎక్కడైనా సుఖంగా ఉండాలనుకుంటాం. అలాగే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ పార్టీ పరంగా కష్టపడి ఏంటి ఆమె నాయకత్వంలో ఉత్సాహంగా పనిచేస్తాం. సీనియర్లు, నేను 40 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆవిడ ఉన్న ఉత్సాహం, రాజశేఖర రెడ్డిలో ఉన్న స్ఫూర్తి ఆవిడ చూశాం కాబట్టి నిష్కల్మషమైన మనసుతోటి ఆవిడతో పర్యటన చేసి ప్రజల ముందుకు వెళ్దామని మనసు చేస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అన్నా చెల్లెల్ని విడగొట్టిందనే విమర్శ కూడా వస్తుందిగా. ఇడదీటు ప్రజాస్వామ్యంలో వారు హక్కుది, వారు ఏ పార్టీకి వెళ్ళాలనేది. మేము ఇడదీస్తే ఇడదీచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ తండ్రి గారి యొక్క ఏంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి మహానుభావుడు దూరం అయిపోయాడు. ఏమైనా ఆయన కళ నిర్ణయం చేయాలి అనే స్ఫూర్తితోటి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఒట్టేసి మరీ వచ్చి నిలబడడం తప్ప మీరు ఎడదీసే వాళ్ళం కాదు, ఎవరినైనా గౌరవించేవాళ్ళం, ప్రేమించేవాళ్ళం. పోయిన వాళ్ళని తిట్టామా? ఎప్పుడన్నా తిట్టలేదు కదా. వచ్చిన వాళ్ళని ఏమైనా మేము అడ్డం పెట్టడం కదా. వచ్చిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఒకే దారి. అంతేగాని మేము తల్లిలాంటి పార్టీ, అందరినీ కడుపులో పెట్టుకుంటాం కానీ దూషించం. పిలుస్తారు సార్? వెళ్ళిపోయిన వాళ్ళు, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రమ్మని ఏమైనా పిలుస్తారా? ఆల్రెడీ పిలిచేశారు మేడం, అండ్ వెల్కమ్. మీరేంటి సార్ ఎక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మీద రాజకీయం మీ స్టెప్? పార్టీ ఏముంటుంది, మీకు ఉంటుంది కదా ఒక ఇంట్రెస్ట్, మళ్ళీ ఎంపీయా ఎమ్మెల్యేయా? మా పార్టీ అది, నేను కార్యకర్తని. ఇప్పుడు ఇందాక మీటింగ్ నేను చెప్పాను, ఏ పొజిషన్లో ఉందంటే నేను కాంగ్రెస్ కార్యకర్తని చెప్పాను. కాబట్టి వాళ్ళు ఏం చెబితే అది అది బెస్ట్ సార్. అది కనుమూరు బాబరాజు గారు చెప్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకమైన కార్యకర్తగానే తను ఉంటానని చెప్తున్నారు. విజయసారథి ఫర్ సైనింగ్.